హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకానొక సమయంలో భారత్ గురించి ప్రపంచంలో అన్ని సదస్సుల్లో మంచిగా మాట్లాడేవాళ్ళు. యునైటెడ్ నేషన్స్ సదస్సులో భారత్ చెప్పేదాన్ని ఎవరూ పట్టించుకునేవాళ్ళు కాదు. అంతేకాకుండా చైనా విషయంలో ఏ దేశం కూడా మనకి మద్దతు తెలిపేది కాదు. అలాగే పాకిస్తాన్ ఒత్తిడి వలన అరబ్ దేశాలు కూడా భారత్కు హెచ్చరికలు జారీ చేశారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఈ పరిస్థితి మారింది. చైనాకు భయపడి ఎవరూ మనకు మద్దతు ఇవ్వని పరిస్థితి నుంచి అందరూ మనకు మద్దతు ఇచ్చే స్థాయికి ఎదిగాయి. ఇప్పుడు చైనా విషయంలో ప్రతి దేశం భారత్కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మరోవైపు పాకిస్తాన్ విషయంలో మిగిలిన అరబ్ దేశాలు, ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో భారత్కి మద్దతు ఇచ్చి పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఉంది. 2022లో భారత్ తన శక్తిని పెంచుకుంది. దీనికి ముఖ్యమైన ఉదాహరణ G20 సదస్సు. ఇప్పుడు ఈ విషయం మీదే చైనా తన బాధని వ్యక్తపరుస్తోంది. ఎందుకంటే భారత్ మెల్లమెల్లగా ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తోంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి భారత్ చైనా సరిహద్దుల్లో ఉన్న అన్ని దేశాలతో సైనిక అభ్యాసం చేసింది. దీని గురించి చైనా ఇప్పుడు బెదిరింపులు సాగిస్తోంది. భారత్ తమ సరిహద్దుల్లో ఉన్న దేశాలతో సైనిక అభ్యాసాలు మరియు ఆయుధ విన్యాసాలు చేయడం వలన భారత్ ఎంతో శక్తివంతంగా తయారవుతోంది. ఇది చైనాకి నచ్చట్లేదు. ఎందుకంటే ఒకవేళ చైనాకి భారత్తో కాకుండా ఇంకా వేరే ఏ దేశంతోనైనా యుద్ధం జరిగితే అది తప్పకుండా చైనాకు ఎంతో నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే భారత్ ఉపయోగించే ఆయుధాలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. అందువల్ల భారత్ ఇప్పుడు చైనాను అన్ని దేశాలకు శత్రువుగా చేయడానికి సిద్ధంగా ఉంది. ఇంతకుముందు భారత్ ఈ విధంగా ఎప్పుడూ చేయలేదు. అయితే ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి రెండు వైపుల నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. మొదటి సవాలు చైనాతో సంబంధాలు పునరుద్ధరించుకోవడం కాగా, రెండవది రాజకీయ పరమైనది. చైనాతో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ప్రతిపక్షం నిత్యం విమర్శిస్తూనే ఉంది. తన సందేహాలకు సమాధానాలు కోరుతూనే ఉంది. గాల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ తర్వాత ప్రభుత్వం తరపు నుంచి స్పష్టమైన ప్రకటన ఏమీ వెలువడలేదు. పైగా అప్పుడప్పుడు చేస్తున్న ప్రకటనల్లో సమన్వయం లోపించినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి తోడు చైనాలో భారత రాయబారి చేసిన ప్రకటనతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి చైనా తన దళాలను తిరిగి ఎల్ఏసీ వైపు నడిపిస్తోందని ఇండియా ఆశావహంగా ఉంది. ప్రధాని ప్రకటనకు చైనాలో భారత రాయబారి ప్రకటనకు మధ్య ఉన్న తేడాను చూపి చైనా ముందు భారత వ్యూహం విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అవి ప్రభుత్వాన్ని మరింత లోతుగా ప్రశ్నించడం మొదలుపెట్టాయి. అయితే ప్రతిపక్షాలకు ప్రభుత్వం సమాధానం ఇస్తున్నప్పటికీ అందులో తేడాలు కనిపిస్తున్నాయి. కానీ ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నల వల్ల ప్రభుత్వానికి ఇబ్బందులు పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. దీనికి మరో కారణం కూడా ఉంది. దేశంలోని ఒక వర్గం చైనా వస్తువులను బహిష్కరించాలంటూ ఉద్యమాన్ని నడుపుతోంది. కానీ చైనా వస్తువులను పూర్తిగా బహిష్కరించడం ఆర్థికంగా, దౌత్యపరంగా భారతదేశానికి అంత సులభం కాదు. అది ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.